ఒక వ్యాపారి ఒక రూపాయికి పన్నెండు వస్తువులు అమ్మటం వలన ఇరవై శాతం నష్టం వచ్చింది అడికి ఇరవై శాతం నష్టం వచ్చింది అదే ఒక రూపాయికి ఎన్ని వస్తువులు అమ్మితే ఇరవై శాతం కానీ ఇప్పుడు ఏంటంటే ఒక రూపాయికి ఒక రూపాయికి పన్నెండు వస్తువులు అమ్మితే అడికి ట్వంటీ పర్సెంటేజ్ నష్టం వస్తుంది ట్వంటీ పర్సెంటేజ్ నష్టం వస్తుంది ట్వంటీ పర్సెంటేజ్ నష్టం వస్తుంది అంటే హండ్రెడ్లోంచి ట్వంటీ లెస్ వేస్తే ఎయిటీ ఓకే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కన్నా ఒక్క రూపాయికి ఎన్ని వస్తువులు అమ్మితే ట్వంటీ పర్సెంటే లాభం వస్తుంది ట్వంటీ పర్సెంట్ లాభం అంటే హండ్రెడ్కి ట్వంటీ యాడ్ చేయాలి వన్ ట్వంటీ ఇప్పుడు ఏం చేస్తామంటే కన్నా ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి కన్నా వస్తువులు పెరిగే కొల్ది లాస్ ఎక్కువైపోతుంది అంతే కదా వస్తువులు తగ్గితేనే కదా లాభం వస్తుంది ఇలాంటివి ఒకటి పెరిగితే ఒకటి తగ్గుతుంది అన్నప్పుడు ఎప్పుడు కూడాను ఇది విలోమానపాతం కన్నా అలోమానపాతం అయితే ఇలా ఇలా క్రాస్ మల్టిఫికేషన్ చేస్తాం కానీ ఇది ఏం చేయాలంటే ఈ రెండు మల్టిఫై చేసి వన్ ట్వంటీ సర్ డివైడ్ చేయాలి వచ్చి ఇది రావాలంటే ఎక్స్ ఈక్వల్స్ టు వన్ ట్వంటీ ఇంటూ ఎయిటీ సరే ట్వెల్వ్ ఇంటూ ఎయిటీ వన్ ట్వంటీ జీరోకి జీరోకి పోతుంది కన్నా ఫోర్ త్రీ సార్ ఫోర్ టూ సార్ ఇది ఫోర్ టైమ్స్ త్రీ ఫోర్ సార్ అంటే ఎయిట్ ఎంతకన్నా ఎనిమిది వస్తువులు అమ్మినట్టయితే రూపాయికి ఎనిమిది వస్తువులు అమ్మినట్టయితే మనకి వన్ ట్వంటీ అంటే ట్వంటీ పర్సెంటేజ్ లాభం అనేది రావడం జరుగుతుంది కన్నా వచ్చి ట్వంటీ పర్సెంటేజ్ లాభం రావాలి అంటే కమ్మాలి కన్నా ఎస్ ఒక రూపాయికి ఎనిమిది వస్తువులు అమ్మినట్టయితే అడిగి ట్వంటీ పర్సెంటేజ్ లాభం అనేది వస్తుంది కన్నా ఓకే క్లియర్ కన్నా మీకు అర్థమైంది అనుకుంటున్నాను అయితే ఈ సమలో ఇలాంటి సమయం చాలా ఈజీ కన్నా ఈ లాజిక్ ప్రకారం చేయడం మంచిది ఫార్ములాస్ ఇవి చేయడం వల్ల కొంచెం టైం అయితే వేస్ట్ అవుతుంది కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్